ఐపీఎల్లో భాగంగా శుక్రవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. హైదరాబాద్కు ఇది వరుసగా రెండో విజయం. రాయుడు తిరిగి జట్టులోకి రావడంతో మంచి ఊపు మీద ఉన్నట్లు కనిపించిన చెన్నై జట్టు ఓ మాదిరి లక్ష్యాన్ని కూడా ఛేదించలేక చతికిల పడింది. వరుసగా మూడో పరాజయాన్ని చవిచూసిన ధోని సేన పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. హైదరాబాద్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని అందుకునేందుకు బరిలోకి దిగిన చెన్నైకి ఆదిలోనే పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. 4 పరుగుల వద్ద ఓపెనర్ షేన్ వాట్సన్ ఒక్క పరుగు మాత్రమే చేసి భువనేశ్వర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వాట్సన్తో ప్రారంభమైన వికెట్ల పతనం ఆ తర్వాత కూడా కొనసాగింది. హైదరాబాద్ బౌలర్ల దెబ్బకు చెన్నై టాప్ ఆర్డర్ పేక మెడలా కుప్పకూలింది. ఆదుకుంటాడనుకున్న రాయుడు 8, కేదార్ జాదవ్ 3 పరుగులు చేసి ఒకరి తర్వాత ఒకరు వెనుతిరిగారు. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన ధోని ఆచితూచి ఆడాడు. భారీ షాట్లకు పోకుండా ఇన్నింగ్స్ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. అతడికి రవీంద్ర జడేజా చక్కని సహకారం అందించాడు. వికెట్లు పడిపోకుండా వీరి భాగస్వామ్యం అడ్డుకుంటూ వేస్తున్నప్పటికీ సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోతుండటంతో ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో రవీంద్ర జడేజా జోరు పెంచాడు. 35 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్లతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాక నటరాజన్ బౌలింగ్లో అబ్దుల్ సమాద్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరోవైపు క్రీజ్లో ధోని నిలదొక్కుంటున్నప్పటికీ ఎటువంటి మెరుపులు లేకపోవడంతో ఇన్నింగ్స్ చెప్పగా సాగింది. 36 బంతులు ఎదుర్కొన్న ధోని 4 ఫోర్లు సిక్సర్తో 47 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. చివరిలో శామ్ కరణ్ 5 బంతుల్లో 2 సిక్సర్లతో ఊపు తెచ్చుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 20 ఓవర్లతో చెన్నై 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేసి విజయం ముంగిట బోల్ తప్పడింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ బ్యాటింగ్ కూడా పేలవంగానే సాగింది. ఒక్క పరుగు వద్దే ఓపెనర్ బెయిర్స్టో దీపక్ చౌరా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో జాగ్రత్త పడిన హైదరాబాద్ షాట్ల జోలికి పోకుండా సంయమనంతో ఆడుతూ స్కోర్ పెంచే ప్రయత్నం చేసింది. కెప్టెన్ వార్నర్ 28, మనీషా పాండే 29 పరుగులు చేసి అవుట్ అయ్యారు. దీంతో కష్టాల్లో పడిన జట్టును ఆదుకుంటున్నాడు అనుకున్న విలియమ్స్ 9 పరుగులు మాత్రమే చేసి రన్అవుట్ కావడంతో జట్టు స్కోరు 140 దాటితే అదే గొప్ప అనుకున్నారు. అయితే చివరిలో కుర్రాళ్లు ప్రియం గార్గే అభిషేక్ శర్మలు మ్యాచ్కు ఊపు తెచ్చారు. దీంతో అప్పటి వరకు నత్తనడకన సాగిన స్కోర్ ఊపు అందుకుంది. గార్గే 26 బంతుల్లో 6 ఫోర్లు సిక్సర్తో 51 పరుగులు చేయగా అభిషేక్ శర్మ 24 బంతుల్లో 4 ఫోర్లు సిక్సర్తో 31 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. అర్ధ సెంచరీ ఇచ్చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రియం గార్గేకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.